ఈరోజు కార్యక్రమంలో ప్రకటన గ్రంథంలో వ్రాయబడి ఉన్నటువంటి జీవ గ్రంథమును గురించి మనం ధ్యానం చేయబోతున్నాం జీవ గ్రంథం అంటే ఏంటి అందులో మన పేరుందా ఒకవేళ అందులో నుంచి మన పేరు ఎప్పుడైనా తొలగించేటువంటి పరిస్థితులు గానీ అవకాశం గానీ ఉందా అనే విషయాలు ఈ సెషన్లో మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం జీవ గ్రంథాన్ని గురించి ప్రకటన గ్రంథంలో ఆరు రెఫరెన్స్లు మనకి కనిపిస్తాయి ఒక్కొక్కటిని మనం జాగ్రత్తగా మనం పరిశీలన చేయడానికి ప్రయత్నం చేద్దాం ప్రకటన గ్రంథము ఇరవయవ అధ్యాయము వచనం మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉన్నట్టు చూచితిని అప్పుడు గ్రంథములు వెప్పబడెను మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము వెప్పబడెను ఆ గ్రంథముల ఎందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి గ్రంథములు విప్పబడ్డాయి ఆ గ్రంథాలలో మనుషులు చేసినటువంటి పనులు వ్రాయబడ్డాయి దాని ప్రకారమే మృతులందరూ కూడా తీర్పు పొందారు దీన్ని బట్టి మనం నేర్చుకునేది ఏంటి చెప్పండి దేవుడు చూస్తున్నాడు గ్రంథాలలో నీ క్రియలు వ్రాయబడుతున్నాయి వాటిని బట్టే జడ్జ్మెంట్ వాటిని బట్టే తీర్పు జరుగుతుంది సహోదరుడా సహోదరి ఇది గమనిస్తున్నావా వెత్సలవిడితనం పొగరుబోధుతో లెక్కలేని పాపపు క్రియలు తలంపులు నీవు చేయించిన అన్యాయపు క్రియలు అక్రమ సంబంధాలు నీ వేషధారణ భక్తి నీ చీకటి రహస్య జీవితం అంతా బట్ బయలయ్యే రోజు రాబోతుంది అంటే నీవు లెక్క చెప్పవలసినటువంటి రోజు రాబోతుంది ఒక పాట మనం చూస్తాం కదా అదే అదే ఆ రోజు ఏసయ్య ఉగ్రత రోజు పాపులంతా ఏడ్చే రోజు ఒకసారి యోచించు నీ బ్రతుకు ఎలా ఉందో నీ ఘనత చూసి పొంగిపోవద్దు నీ ధనము చూసి దగా ఆ రోజున దేవుని ఉగ్రత నుంచి తప్పించగలవారు లేరు అని మనం చూస్తూ ఉన్నాం అయితే ఆ గ్రంథములతో పాటు మరి యొక్క గ్రంథమును వేరొక గ్రంథము కూడా విప్పబడెను అని మనం చూస్తూ ఉన్నాం ప్రకటన గ్రంథము ఇరవయవ అధ్యాయము పదిహేనవ వచనం ఎవరి పేరైనను గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో వేయబడును ఈ జీవ గ్రంథంలో పేరు లేని వారు శిక్షించబడతారు నీ పేరు ఈ జీవ గ్రంథంలో లేకపోతే అగ్నిగుండంలో నీవు పడవేయబడతావు శిక్ష నరకం దేవుని సన్నిధి నుంచి వేరు చేయబడ్డం ఇది చాలా భయంకరమైనటువంటి విషయం జీవగ్రంథంలో పేరు లేని వారు మరొక మాటలో చెప్పాలంటే జీవం లేని వారే మీరు అనొచ్చు ఇది అన్యాయం కదండి అంత శిక్ష అండి అగ్నిగుండంలో వేసేస్తారండి అంత దయ జాలి కనికరం అట్లాంటివి ఏమీ లేవా మీ దేవుడికి అని అనొచ్చు కానీ విషయం ఏంటంటే వాళ్ళు దేవుని చేత సృజించబడ్డారు ఎవరు ఈ అగ్నిగుండంలో వేయబడినటువంటి వాళ్ళు కూడా దేవుని చేత సృజించబడ్డారు కానీ దేవుని ఆరాధించలేదు దేవుని గుర్తించలేదు నిజమైన రక్షకుని వాళ్ళు గుర్తించలేదు ప్రతికినంత కాలము దేవుని దగ్గరకు వాళ్ళు రాలేదు పాపములోనే దేవుని వ్యతిరేకిస్తూ క్రీస్తుని గుర్తించకుండా అంగీకరించకుండా వాళ్ళ యొక్క సొంత ఆలోచనలతో ఆటపాటలతో మునిగి తేలుతూ వచ్చారు తమ పిడికిల్ని బిగించి దేవుని మీదే వాళ్ళు తిరుగుబాటు చేశారు వారు జీవించిన విధానం వారి క్రియలు కేవలం చెడ్డవి గనుక తగిన శిక్ష ఇక్కడ విధించటం జరిగింది అయితే ఈ శిక్షను తప్పించుకోవాలంటే ఏకైక మార్గం ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే ప్రభు యేసుక్రీస్తు ద్వారా ఈ శిక్షను తప్పించుకోవచ్చు ఒకవేళ నీ పేరు జీవగ్రంథంలో ఉన్నట్లయితే నీవు దేవుని సన్నిధిలోనికి దేవుని కౌగిల్లోనికి వెళ్తావు కానీ నీ పేరు జీవగ్రంథమునందు రాయబడినట్టు కనబడకపోయినట్లయితే అగ్నిగుండంలో వేయబడతావు ఇది సత్యం ప్రకటన గ్రంథము పదిహేడవ అధ్యాయము ఏమిదో వచనంలో చూసినట్లయితే నీవు చూసిన ఆ మృగము ఉండెను గాని ఇప్పుడు లేదు అంత్యక్రీస్తు అయితే అది అగాధ జనములో నుంచి పైకి వచ్చుటకు నాశనమునకు పోవుటకు సిద్ధంగా ఉంది భూనివాసులలో జగదుత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగముండెను గాని ఇప్పుడు లేదు అయితే ముందుకు వచ్చుచున్న సంగతి తెలుసుకొని ఆశ్చర్యపడుదురు ఒకవేళ పేరు లేకపోతే ఇది చాలా షాక్ కలిగించేటువంటి పరిమాణం పేరు లేదన్న తెలుసుకున్న తర్వాత ఉక్కిరి బిక్కిరి అయిపోయేటువంటి పరిస్థితి అనమాట ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే జగదుత్పత్తి మొదలుకొని జీవ గ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో మరొక మాటలో చెప్పాలంటే నీ పేరు ఎప్పుడు రాయబడింది జగదుత్పత్తి చేయబడక ముందే బిఫోర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ద వరల్డ్ దానికి ముందే నీ పేరు వ్రాయబడింది ఇది చాలా ఫ్యాసినేటింగ్ ఇట్ ఈస్ అమేజింగ్ టు నో దట్ గాడ్ వాస్ థింకింగ్ పిలువబడినటువంటి వారు ఏర్పాటు చేసుకోబడినటువంటి వారు ముందుగానే ఎన్నిక చేయబడ్డారు ఆయన తలంపుల్లో ఉన్నారు మనం అందరం కూడా ఎన్నిక చేయబడినటువంటి ఆయన ప్రజలమైనటువంటి మనము ఆయన తలంపుల్లో ఈ జగదుత్పత్తికి ముందే ఉన్నాము అని తెలుసుకొని సంతోషించవలసినటువంటి విషయం ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము ఐదవ వచనం జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును జీవ గ్రంథములో నుండి అతని పేరెంత మాత్రము తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకుందును జీవ గ్రంథము నుండి అతని పేరెంత మాత్రము తుడుపు పెట్టక మైండ్ బ్లోయింగ్ ట్రూత్ ఎవరి పేరు ఇందులో వ్రాయబడిందో వారి పేరు తీసివేయబడదు చెరిపి వేయబడదు డిలీట్ చేయబడదు ఇట్స్ అ పర్మనెంట్ థింగ్ ఇట్ ఇట్ గివ్స్ అస్ ఎటర్నల్ సెక్యూరిటీ గ్యారెంటీ తిరుగులేదు రక్షణను గూర్చిన ఒక గొప్ప నిశ్చయతను కలిగించేటువంటి విషయం ఏంటంటే జీవగ్రంథంలో ఒకసారి నీ పేరు వ్రాయబడితే అందులో నుంచి అది తీసివేయబడదు ప్రైజ్ ద లార్డ్ ఫర్ దిస్ ఎటర్నల్ సెక్యూరిటీ ఇది గొప్ప రక్షణ నిశ్చయతను బట్టి దేవునికి స్తోత్రములు కలుగును కాక ప్రకటన పదమూడు ఎనిమిది భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు ఎవరి పేరైతే జీవగ్రంథంలో ఉండదో వాళ్ళు ఆ మృగమునకు నమస్కారం చేస్తారు సాగిల పడతారు ఆరాధిస్తారు వాడి వశమైపోతారు వాడి దాసులైపోతారు కానీ ఎవరి పేరైతే జీవగ్రంథంలో ఉంటుందో వాళ్ళు మాత్రం ఈ మృగము యొక్క పథకాలకు వాళ్ళు లొంగరు నిర్భయంగా నిర్భరంగా అన్ని కాలాలలో అన్ని వేళల్లో అన్ని పరిస్థితుల్లో క్రీస్తునే వెంబడిస్తారు ఆరాధిస్తారు నీ పేరు జీవగ్రంథంలో ఉంటే క్రీస్తుని నీవు విడిచిపెట్టావు ఆయననే వెంబడిస్తూ ఆరాధిస్తూ ఉంటావు మరొక వచనం ప్రకటన ఇరవై ఒకటి ఇరవై ఏడు గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు కానీ నిషిద్ధమైనదేదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడెవడైనను దానిలోనికి ప్రవేశింపనే ప్రవేశింపడు రెండు విషయాలు ఇక్కడ నీ పేరు జీవగ్రంథంలో రాయబడి ఉంటేనే ప్రవేశం ఒకవేళ నీ పేరు జీవగ్రంథంలో లేకుండా నీ అసహ్యమైన అబద్ధమైన నిర్దిష్టమైనటువంటి కార్యాలు జరిగించేవాడిగా ఉన్నట్లయితే నీ పేరు అందులో వ్రాయబడలేదు మన పేరు ఎలా వ్రాయబడింది అంటే క్రీస్తు శిలువ విమోచన కార్యము ద్వారా రక్షణ కార్యము ద్వారా మన పేరు జీవగ్రంథంలో వ్రాయబడి ఉంది ఒకవేళ నా పేరు జీవగ్రంథంలో ఉందో లేదో వ్రాయబడిందా లేదా అని నాకు ఎలా తెలుస్తుంది ఎలా తెలుస్తుందంటే నీవు ఏర్పాటు చేసుకోబనే గుంపులో ఉన్నట్లయితే సువార్త విన్నప్పుడు రక్షణ పిలుపులకు స్పందించి మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది ఏసు క్రీస్తు ప్రభువుగా నోటితో ఒప్పుకొని బాప్తిసం పొంది సంఘంలో చేర్చబడి ఏసు శిష్యులుగా జీవిస్తూ నీ యొక్క విశ్వాసానికి క్రైస్తవ జీవితానికి తగిన ఫలములు ఫలిస్తూ ఉన్నట్లయితే నీ పేరు జీవగ్రంథంలో వ్రాయబడినట్లే ఒకవేళ రక్షణ పొందానని చెప్పుకుంటూ తగినటువంటి ఫలము లేకుండా జీవిస్తూ ఉన్నట్లయితే ఒకసారి ప్రశ్నించుకోవాల్సిందే అయితే ఒక శుభవార్త ఏంటంటే ఈ రోజు నీ యొక్క పేరు జీవగ్రంథంలో వ్రాయించుకోవడం సాధ్యమే ఎలాగంటే క్రీస్తు దగ్గరకు వచ్చినట్లయితే విశ్వాసముతో ఆయనను అంగీకరించినట్లయితే ఆయనను వెంబడిస్తూ జీవించినట్లయితే ఈరోజే ప్రభువు నీ యొక్క పేరుని జీవగ్రంథంలో వ్రాస్తాడు అటువంటి భాగ్యము కృప దేవుడిని కనుగ్రహించును గాక